దివంగత నేత వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మారుతి సెంటర్లో వంగవీటి రాధాకృష్ణ చేతుల మీదుగా అత్యంత వైభవంగా జరిగింది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ ఒకే వేదికను పంచుకుని రంగ విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభపరిణామమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆరాధ్య దైవం, గౌరవించే నాయకులు, మన కీర్తి శేషులు వంగవీటి రంగా గారి విగ్రహాన్ని కోసం చెప్తున్నాను. వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒక చాటకి ఒక వేదిక మీద తీసుకురాగలిగే సత్తా ఎవరికైనా ఉందని చెప్పంటే అది మన వంగవీటి రంగా గారికి చెప్పని కూడా మేము సందర్భంగా చెప్తున్నాను. ఇంతకుముందు రంగా గారి గురించి చాలా విషయాలు చెప్పారు. అది కార్పొరేటర్ కింద రాజకీయ అరంగేట్రం చేసి తర్వాత శాసనసభ్యుల కింద 85 నుంచి అంటే 5 సంవత్సరాలు కూడా పూర్తి చేయలేదు ఆయన. అయినా సరే ఆయన మన దగ్గర నుంచి దూరం అయిన 33 సంవత్సరాల తర్వాత కూడా మన గుండెల్లో ఉన్నారని చాటి చెప్పడానికి ఇవాళ విగ్రహం ఏర్పాటు చేశారు ఆయన అభిమానులందరూ. రాజకీయ నాయకులు ఎంతో మంది ఉంటారు, కానీ ప్రజానాయకులు కొందరే ఉంటారు. ఆ ప్రజానాయకుల్లో వంగవీటి రంగా గారు ఉంటారని చెప్పని నేను సభాముఖంగా చెప్తా ఉన్నాను. కొంతమంది భౌతికంగా దూరం చేశారు, కొంతమంది ప్రజల నుంచి దూరం చేద్దామని చెప్పి అనుకున్నారు, కానీ ఈ ప్రజానాయకుడికి ఎవరు దూరం చేయలేరది. ఇవాళ ఆయన పేరు చెప్పి ఆయన చరిత్ర చెప్పడానికి ఏ ఛానళ్ళు లేవు, ఏ పేపర్లు లేవు, ఏ పార్టీ లేదు. లేదని చెప్పంటే ఆయన గాడ్ ఫాదర్లు ఎవరు లేరు. ఆయనకి ఇది కేవలం అభిమానులే నుంచున్నారు, అభిమానులే చాటు చెప్పారని. ఎందుకంటే పేద ప్రజలకి వచ్చిన వాడికి కష్టం అడిగి తెలుసుకోవటం, ఆ సమస్య మీద పరిష్కారం కోసం, సమస్య మీద పోరాటం చేయడం కోసం, ఆ పోరాటంలో వ్యవస్థ ఏదైనా సరే ప్రజల తరపు నుంచోవాలని చెప్పి అన్నారు. కాబట్టి ఇవాటి దాకా కూడా మరణించిన 2 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్కరు గుండెల్లో నిలిచిపోయారు కీర్తి శేషులు వంగవీటి మోహన్ రంగా గారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆయన అభిమానించే వాళ్ళు ప్రతి కులంలో ఉన్నారు, ప్రతి పార్టీలో ఉన్నారు, ప్రతి మతంలోనూ ఉన్నారు. మనం వాళ్ళని గౌరవంగా ఆహ్వానిస్తే తప్పకుండా వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అనుభవం చెప్తారు, వాళ్ళ అభిమానం చాటి చెప్తారు. మనం ఇప్పుడు దాకా పాలకొల్లు ఊళ్ళో లేదని చెప్పంటే కుర్రోళ్ళు ఇదిగో రంగా గారి పేరు అనేది మేమందరం పోయిన తర్వాత కూడా ఎల్లప్పటికీ పేదవాడికి ఒక ఆశ జ్యోతి కింద మిగిలాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మరొకసారి ఈ వేదిక మీద అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు వచ్చారు. అది రంగా గారి మీద అభిమానం చాటి చెప్పారు. వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అతి ముఖ్యంగా ఇక్కడ మా విగ్రహం ఏర్పాటు చేసిన మా తాతాజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. ఈ సమాజంలో ప్రతి ఒక్కరు గుడిలో చేస్తాయిగా నిలిచిపోతారనే విషయాన్ని తెలియజేస్తారా. మీ అందరూ కూడా ఏదైతే రంగా గారి ఆశయాలు ఏదైతే అందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వంగవీటి మోహన రంగా గారు మరి ఆ స్థాయికి ఆయన చేరుకున్నారని అంటే ఏదో ఒక రాత్రి ఒక రోజు ఆయన ఆ స్థాయికి ఎదగల ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి స్వేదం చిందించి రక్తాన్ని చిందించి మరి ఆయన ఆ స్థాయికి వచ్చారని అంటే ఆ రోజు మనందరం కూడా చూస్తాం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఎవరో బలవంతుల కోసమో ధనవంతుల కోసమో కోటీశ్వరుల కోసమో ఆయన పోరాడలా ఉద్యమించలా. ఎవరైతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో సమాజంలో పీడిత తాడిత వర్గం ఒక వారసత్వం ఉంటే ఎంత ఎక్కినా మరి ఎదుగుతూ ఉన్నారని అందరూ కూడా చూస్తూ ఉన్నాం.
వాటికి భిన్నంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నీతి నిజాయితీ నేపథ్యంతో నడిచేటువంటి మన వంగ వీటి రాబోయేటువంటి అవకాశం ఈ రోజు మాకు విగ్రహానికి మీరు పెట్టేటువంటి అవకాశం మీకు కలిగినంతరం ఎదురుగా మీరందరూ కూడా ధన్యులని ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా తెలియపడుతున్నాను. వ్యక్తులు ప్రాంతీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అన్ని రకాల పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కూడా వేదిక మీద ఉన్నారు. అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి ఓసీలు అందరూ కూడా అన్ని కులాల వారు కూడా మరి ఈ రోజున ఈ మీటింగ్ మీద ఉంటే చాలా నిజంగా వంగవేటి మోహన్ రంగా గారు స్వర్గంలో ఉండి ఈ రోజున ఆయన ఆనందానికి అంతు ఉండేవాళ్ళు. బడికి 15 అందరికి కూడా అన్ని రకాలుగా అన్ని సందర్భాలు అన్ని వేళలో కూడా మరి వినతండగా ఉండాలి. రంగా గారి యొక్క ఆశయాన్ని మరొకసారి నేతవర్గంలాగా మన పాలకొల్లు నేతవర్గంలాగా ఏదో చిన్న చిన్న సైజులు కాదు, మామూలు నాయకులు కాదు. అక్కడ ఉండి దాంతో ఉద్దండలు ఎవరు ఏంటో అన్ని పులులు తేవాలే. మీరు ఆలోచన విధానం మార్చండి. ఎందుకంటే ఇంకా చెప్పారు ఆయన 20% మెంబర్స్ కాపులు ఉన్నారు, 50% బడుగు బలిగిన వర్గాల వారు ఉన్నారు. కాపులు కనుక బుజ కాసి వాళ్ళని ఒక్కసారి పైకి ఎక్కించండి, మీరు మార్పు చూడండి. మనం కాస్తే నేను కాపులు కాదు, నేను చెప్పాను నేను బుజం మనం కనుక బుజం కాస్తే పైకి ఎక్కిన రోజు మీ రాష్ట్రం మార్చేస్తుంది. అందించవలసిన కనీస బాధ్యత రంగా గారి తల్లి రాధా గారి పవన్ కళ్యాణ్ గారు మీ తండ్రి గారి మరి ఎన్నో ఎన్నో విధాలుగా మాకు మంత్రిగానే ఉండి అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక క్రియాశీలకమైన నాయకుడిగా ఎదుగుండేవారనే విషయాన్ని ఈ యొక్క అభిమానుల అందరి మధ్య కూడా ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి బంధువుల గురించి కానివ్వండి, ఆయన కాలం చేయలేదు. ఆయన ఎందుకంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు కానివ్వండి, దళిత వర్గాలు కానివ్వండి.